ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. పెండింగ్లో ఉన్న 4 వాయిదాల డిఏడిఆర్ బకాయిల చెల్లింపులపై ఒక అప్డేటెడ్ బ్రేకింగ్ న్యూస్ వెలువడింది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. జీతాలు, పెన్షన్ల సమాచారమే కాకుండా ఉద్యోగుల, పెన్షనర్ల అన్ని రకాల సర్వీస్ మ్యాటర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఆర్సీ, డిఏ, డిఆర్, ఇన్కమ్టాక్స్ తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. తెలంగాణలో తొర్రూరులో శుక్రవారం జరిగిన తెలంగాణ స్టేట్ యూటీఎఫ్ సమావేశంలో తెలంగాణ స్టేట్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి పిఆర్సీ సమస్యలపైన, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలపైన మాట్లాడారు. జీవో 317 బాధితులైన ఉద్యోగులకు న్యాయం చేయాలని, మోడల్ స్కూల్స్ను విద్యాశాఖ పరిధిలోనికి తీసుకువచ్చి వారికి 010 హెడ్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 వాయిదాల డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆర్బీఐ వద్ద ఈ కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టెట్పై ఎన్సిటిఈ ఇచ్చిన వివరణ ప్రకారం టెట్తో నిమిత్తం లేకుండా ఎస్జీటీలు, పండిట్లు, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాలని, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి ఎన్నికలు ముగియగానే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత అక్టోబర్లో బదిలీ అయిన రిలీవ్ చేయని ఉపాధ్యాయులను పార్లమెంట్ ఎన్నికలు ముగిసేలోగా వెంటనే రిలీవ్ చేయాలని, మల్టీజోన్2లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని కోరారు. మరిన్ని అప్డేట్స్తో ధన్యవాదాలు.